हेलो फ्रेंड्स वेलकम टू आन्वी स्वीट लाइफ मनम पेरुगु मीद पेरिन नेय्यि नोमु कथा विधानम अलगे उद्यापन गुरिंची तेलुसुकुंदाम अदोक ब्राह्मण अग्रहारम अंदोक महापंडितुडु अतडु पाडि पंटलतो सुखंगा जीविंचेवाडु कानी ओके ओक लोपम एमिटदि विनंडि मरी आयन संतानंलो एवरू पालु त्रागेवारु कादु पेरुगु वाडेवारु कादु वेन्ना नेयि तिनेवारु कादु पुष्कलंगा पाडि उन्ना एवरू वाडेवारु कादु एंदुचेतनु एवरिकी एमी गिट्टेवि कावु इष्टपडेवारु कारु पापं तल्ली तंड्री बलवंतंगा तिनिपिंची त्रागिंचेवारु वारु वेंटने वांति चेसुकुनेवारु ఒకనాడు వారింటికి ఒక స్వామీజీ వచ్చారు. ఆయనకు చక్కగా గౌరవ మర్యాదలతో ఆతిథ్యం ఇచ్చారు. చిక్కని ఆవు పాలతో చక్కెర పొంగలి తయారు చేయించి వడ్డించారు. మాటల సందర్భంలో పండితుడు స్వాముల వారికి అయ్యా ఇంటి పాడికి లోటు లేదు, సమృద్ధిగా ఉంది, అదేం పాపమో, ఇంట్లోని సంతానం ఎవరూ ముట్టరు, దీనికి కారణం తెలియచేసి ఉపాయం ఉంటే చెప్పి పుణ్యం కట్టుకోండి అని అడిగాడు. అంత స్వామీజీ అయ్యా మీరు పెరుగు మీద పేరిన నెయ్యి నోమును ఆచరించండి, గత జన్మలో మీకు సమృద్ధిగా పాడి ఉండేది, అయినా ఇరుగు పొరుగు వారికెవరికి పోసేవారు కాదు, ఆ దోష ఫలమిది, మీరు తప్పక ఒక సంవత్సరం పాటు ఈ నోము నోచండి, అందరూ ఇష్టంగా పాలు పెరుగు వెన్న నెయ్యి తాగుతారు తింటారు అని చెప్పి స్వామీజీ వెళ్ళిపోయారు. పండితుడు స్వామీజీ చెప్పినట్లు నోమును ఆచరించాడు. అందరూ కూడా పాడిని అనుభవించసాగారు. ఈ నోము ఆచరించాలి అనుకునేవారు ముందుగా చిత్రగుప్తుడి నోమును నోచి ఉండాలి. అలాగే రథసప్తమి రోజు కానీ శివరాత్రి రోజు కానీ ఈ నోముని చేస్తామని సంకల్పమును చేసుకొని ప్రతిరోజు ఉదయాన్నే ఈ కథను చదువుకొని అక్షతలను తల మీద వేసుకోవాలి. సంవత్సరం పూర్తయిన తర్వాత ఉద్యాపనం చేసుకోవాలి. ఉద్యాపనం మానెడు సోలెడు కానీ అద్దెడు తవ్వెడు కానీ ఆవు పాలు కాచి తోడు పెట్టుకోవాలి. అంటే కనీసం మీకు 3 కేజీల పెరుగైనా తోడుకోవాలి. మరునాడు ఉదయం శుచిగా స్నానం చేసి పేరిన నెయ్యిని పెరుగు మీద పెట్టాలి. పసుపు కుంకుమ కొత్త బట్టలు దక్షిణ తాంబూలముతో ఒక మంచి ముత్తైదువునకు వాయనం ఇచ్చుకోవాలి. భక్తితో చేసిన ఫలము సిద్ధించగలదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.